police station. Audio release sandarbhanga. వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ యొక్క సినిమా నేను ప్రొడక్షన్ చేసినటువంటి మా పాలమూరు బిడ్డ మాంకాళి శ్రీనివాసులు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అసలు మాంకాళి శ్రీనివాస అసలు ఇది లైనే కాదు, ఆ లైన్ కంప్లీట్ డిఫరెంట్ లైన్లు. ఎట్లా పోయినావు ఈ లైన్లకు నువ్వు అని అడిగిన నేను, ఈ సినిమా లైన్లకు ఎట్లా పోయినావో దాంట్లో అంటే ఆ లైన్లో ఉన్నటువంటి వాళ్ళే విజయాలు సాధిస్తూ ఉంటారు ఎప్పుడు, వాళ్ళకి ఇంకా చాలా సపోర్ట్ కూడా ఉంటుంది. సో కొత్త వాళ్లకు సినిమా ఫీల్డ్లో సపోర్ట్ దొరకటం ఫస్ట్ చాలా కష్టం. ఈరోజు మరి అటువంటి ఈ ఫీల్డ్లో ఏదో చెయ్యాలనేటటువంటి తపనతోన మరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి అందరినీ కొత్త తారలను కొత్త వాళ్ళని దీంట్లో హీరోని హీరోయిన్ అదేవిధంగా కొత్త చాలామందిని గోరటి వెంకన్న గారు అయితే కొత్త కాదు, వారు అన్నింట్లోనే మిన్న పాలమూరు బిడ్డ అన్నింట్లో కూడా పాలమూరుకు గర్వంగా చెప్పుకునేటటువంటి పాలమూరు బిడ్డ గోరటి వెంకన్న గారు. మరి గోరటి వెంకన్న గారు కూడా దీంట్లో పాట పాడించి పాట రాయించి యాక్టింగ్ చేయించి అన్నీ చేయించిండు మా శ్రీనివాస్. సో అదేవిధంగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిండ్రు, ఎందుకంటే మనం సినిమా ఫీల్డ్లో చూస్తున్నాం ఆల్రెడీ ఉన్నవాళ్ళంటే ఏ ప్రొఫెషన్లో అయినా ఉన్నవాళ్ళదే నడుస్తుంటుంది. డాక్టర్ పిల్లలు డాక్టర్లు, యాక్టర్ పిల్లలు యాక్టర్లు, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు, అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఆ ప్రొఫెషన్లోనే జనరల్గా ఎక్కువ అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోతుంటారు. కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. వాళ్ళలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ సపోర్ట్ అనేది కూడా వాళ్లకు రావటం అనేది చాలా అదృష్టంగానే మనం భావించాలి. సో అటువంటి కొత్త వాళ్ళని అందరూ మనం ప్రోత్సహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఆర్టిస్ట్ని, టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏ రంగంలోనైనా వారిని ప్రోత్సహించాలి. అదేవిధంగా సినిమా రంగంలో ముఖ్యంగా చాలా కష్టాలు ఉంటాయి ఈ సినిమా రంగంలో, ఎందుకంటే బయటికి చాలా చక్కగా కనిపిస్తుంది మనకు 2 గంటల్లో సినిమా, బట్ ఆ 2 గంటల్లో 2.5 గంటల్లో సినిమా వెనుక చాలా కష్టాలు ఉంటాయి. సో వాళ్ళు పడ్డటువంటి ఈ కష్టాలను కూడా మనం ఈ మధ్యలో గ్రహిస్తా ఉన్నాం. ఇంతకుముందు అంటే సినిమా అంటే చాలా రంగుల ప్రపంచం, సినిమా ప్రపంచం అంటే చాలా అందమైన ప్రపంచంలాగా అందరం అనుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు ఏ ఫీల్డ్లో అయినా ఏది కూడా సునాయాసంగా చేతికి రాదు. సో ఆ సపోర్ట్ అనేది కొత్త వాళ్ళకి అందరికీ అవసరం. సో ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ టీంకి అందరు ఈ టీంకి అంతా కూడా తప్పకుండా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఈ సినిమాలో ఇంట్రొడ్యూస్ అయినటువంటి హీరో శ్రీనాథ్, మేఘన ఇద్దరికి కూడా మరి వారితో పాటు ఈ సినిమాలో ఉన్నటువంటి అందరూ డైరెక్టర్స్ కానీ అంటే పాటలు రాసినటువంటి వాళ్ళు 5 మంది ఉన్నారు, ఒక్కొక్క పాట ఒక్కొక్కరు రాసినట్టున్నారు. సో వారందరూ కూడా చాలా సీనియర్, మంచి పాటలు రచించిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. సుధా అశోక్ తేజ గారు కానీ, గోరటి వెంకన్న కానీ, ఇప్పుడు రామాంజనాయులు గారు గురించి చెప్పారు వారు కానీ, ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా పాటలు రాసిన ప్రతి పాట కూడా చాలా బాగుంది. సో ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని, తప్పకుండా విజయవంతం అవ్వాలని, ఇటువంటి ఎన్నో ఇంకా మంచి సినిమాలు మరి శ్రీనివాస్ వారి బృందం తీయాలని, అదేవిధంగా శ్రీనాథ్, మేఘన ఇద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఆ దేవుడు ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రి వారు డికే అన్న గారికి మరియు మా సోదర సమానులు బసిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఫీల్డ్కు రావాలనేది నేను కాలేజీ చదివే రోజుల్లో కవితలు రాసేవాడిని. అప్పట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ని కావాలని కలలుగానేవాడిని. ఈ కృష్ణానగర్ వీధుల్లో తిరిగాను చాలా రోజులు, చూసాం కొంతమందిని, చాలామంది చాలా కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత వాటిని మనకు భరించలేమని చెప్పి మళ్ళీ బిజినెస్ వైపు వెళ్ళాము. ఆ కోరిక అలాగే ఉండిపోయింది, కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాను. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ బీజము ఈరోజు సినిమా తీయడానికి కారణమైంది.
థ్యాంక్ యూ. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన డీకే అర్ణ గారికి ముద్దుగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే డీజీపీ ఎస్ఎండి బచ్చిరెడ్డి గారికి అండ్ జలంధర్ రెడ్డి గారికి, నా సినిమా టెక్నీషియన్స్కి అండ్ ఆర్టిస్టులకి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది, అది మీరు సినిమాకి వస్తే మీకు అర్థమవుతుంది. ఈ సినిమా గురించి చిన్న సినిమా అనేవారికి అందరూ చిన్న సినిమాలాగా అనుకుంటారు, కానీ చిన్న సినిమా కాదు. మార్చి 15th సినిమా రిలీజ్ అవుతుంది. దాదాపుగా ఒక అంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో రిలీజ్ అయ్యే ఒక చిన్న సినిమా అనుకోండి. ఈ సినిమాకి ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ గారు. ప్రొడ్యూసర్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కథ చెప్పడం జరిగింది. ఆయన కూడా రైటర్ కాబట్టి కథ విని మనం కలిసి కథ చేద్దాం సినిమా చేద్దామని ముందుకు రావడం జరిగింది. అలాగే మేము అన్ని పోలీస్ స్టేషన్స్ తిరిగి ఒక రియలిస్టిక్ కథ నేర్చుకున్నాం. ఈ విషయంలో సినిమాకి ప్రొడక్షన్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించడానికి ఆయన చాలా కృషి చేశారు. ముందుకు అతనికి థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే సినిమాకి కెమెరామెన్ గారు, కెమెరామెన్ గారు అంటే సినిమాకి డైరెక్టర్ ఎంతనో కెమెరామెన్ కూడా అంతే, తోట రమణ గారు ఈ సినిమాకి ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఒక సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. మీరు సినిమా చూస్తే విజువల్ వండర్గా కనిపిస్తుంది అనమాట. దాని విషయంలో కెమెరామెన్ గారికి థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ సాబు వర్గీస్కి, నేను ఈ సినిమా మ్యూజిక్ అనుకున్నప్పుడు ఒక పక్క విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి చాలామందిని అప్రోచ్ అయ్యాము, కానీ ఎవరు మాకు తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు కనపడలేదు. అప్పుడు ఈయన వచ్చాడు, ఈయన తెలుగు కూడా కాదు, మలయాళి అతను. వచ్చి సార్ నేను వచ్చి కంపోజ్ చేసిన సాంగ్స్ చూడండి అంటే ఒక్కసారి విని మేమందరం బాగా ఇష్టపడి ఆయనకు సాంగ్స్ ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాడు, మెలోడియస్ పరంగా కానీ మాస్ సాంగ్స్ కానీ. మీరు ఆల్రెడీ చూశారు సాంగ్స్ పరంగా సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి. అలాగే సినిమాకి హీరోగా వర్క్ చేసిన శ్రీనాథ్ అండ్ హీరోయిన్గా వర్క్ చేసిన మేఘన. శ్రీనాథ్ గురించి ఒక విషయం, హీరోగా ఎంత కష్టపడతాడంటే నేను ఫస్ట్ ఆడిషన్స్కి వచ్చినప్పుడు రిజెక్ట్ చేశా. అంటే మళ్ళీ తను బాల్యూ బిల్డ్ చేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్గా కనపడాలి, పోలీస్ ఆఫీసర్గా ఒక ఎలా ఉంటుందో అలా తయారయ్యొచ్చాడు అనమాట. అంటే అంత డెడికేషన్ పర్సన్ అనమాట. ఈ సినిమా శ్రీనాథ్ని కూడా ఇంకో మెట్టు పైకి ఎక్కిస్తుంది. ఈ సినిమా తర్వాత చాలా అవకాశాలు వస్తాయి. అండ్ మేఘన కూడా ఒక విలేజ్ నేటివిటీ అమ్మాయికి కావాల్సిన లక్షణాలు అంటే అలా ఒదిగిపోయే ఒక క్యారెక్టరు చాలా బాగా చేసింది మేఘన. ఈ విషయంలో మేఘనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి సినిమా రిలీజ్ తర్వాత. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోరెడ్డి వెంకన్న గారి గురించి. నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ రాసుకున్నాం, అంటే సురేందర్ అనే ఒక విలేజ్లో ఒక హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ అనమాట. దానికోసం మేము చాలామందిని అప్రోచ్ అయ్యాం, ఎవరు అంత న్యాచురల్గా యాక్ట్ చేసే వ్యక్తి మాకు కనబడలేదు. అప్పుడు మా కెమెరామెన్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ గోరెడ్డి వెంకన్న గారిని ట్రై చేస్తే చాలా బాగుంటుంది అంటే ఆయన అప్రోచ్ కావడం జరిగింది. ఆయనతో ఒక నేను 2 డేస్ ట్రావెల్ చేశాను. ఆ 2 డేస్ ట్రావెలింగ్లోనే ఆయన క్యారెక్టరు నా సినిమా క్యారెక్టర్కి అంటే నేను ఏమైతే రాసుకున్నానో అది ఆయనలో చూస్తున్నాను అనమాట. మీరు సినిమా చూసినప్పుడు గోరెడ్డి వెంకన్న గారు ఇంత బాగా చేశారా, ఈ క్యారెక్టర్ గోరెడ్డి వెంకన్న గారు తప్ప ఇంకెవరు చేయలేరు, అంత బాగా చేశారు. నిజంగా నేను రియల్గా థ్యాంక్స్ చెప్తున్నా వెంకన్న గారికి, అంత బాగా చేశారనమాట. రాశాను సీరియల్కి సంబంధించి 300 పాటలు రాశాను. ఈ పాట నాకు ప్రత్యేకంగా ఉంది, ఒక ప్రేమ గీతాన్ని రాసేటువంటి పాట. ఈ సినిమాకు ఎప్పుడు కూడా నేను ఈ సినిమాకు మొట్టమొదటి నుంచి కూడా నేను వెన్నంటి నాకు ఆ సినిమాతో ప్రయాణం అయ్యాను. ఈ సినిమా నాకు చాలా చాలా నచ్చిన సినిమా. పోలీస్ స్టేషన్ ఈ పేరు వింటేనే బాడీలో ఏదో ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ పేరు చెప్పినప్పుడే నన్ను పిలిచి సార్, ప్రత్యేకంగా నా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత పిలిచి, నందగారు మీరు ఒక క్యారెక్టర్ చేయాలన్నారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే డూబేసాయి. ఆ డూబేసాయి ఏం చేయాలి, ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటంటే జస్ట్ నాకు లైన్ చెప్పారు, ఆ స్క్రిప్ట్ ఇచ్చారు. నాకు ఇంకొక అవకాశం ఏంటంటే నా క్యారెక్టర్కు డైలాగులు నేనే రాసుకునే అవకాశం ఇచ్చారు సారు. ఆ డైరెక్టర్ గారికి మరి అదేవిధంగా ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ ద డైరెక్టర్ సాయి గారు, క్రూ అందరికీ చాలా థ్యాంక్ యూ. పెద్దలకి అండ్ ముఖ్య అతిథులకి నా హృదయపూర్వక నమస్కారాలు. బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సింపుల్గా చెప్పాలంటే సినిమా చేస్తూ నేను ఒక టైంలో పోలీస్ని అయ్యానండి.
ఈ సినిమా చేస్తూ నాకు అర్థమైంది ఏంటంటే అండి, సి పోలీసు అనేటోళ్ళు చాలా సాక్రిఫైస్ చేసి వస్తారండి. ఇంట్లో ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేస్తారు, సొసైటీలో ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే జంప్ చేసి సాల్వ్ చేసే గుణం ఉన్నవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళని రీసెంట్గా నేను ప్రమోషన్ స్టార్ట్ కాకముందు నేను ఈ మధ్యన ప్రతి పోలీస్ స్టేషన్ వెళ్ళి అందరినీ కలిసి ఐఎమ్ థ్యాంకింగ్ ద కాప్స్, బికాజ్ సార్ పోలీస్ యంత్రాంగం అనేది లేకపోతే సొసైటీకి ఒక డిసిప్లిన్ ఉండదండి. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ పోలీస్ పీపుల్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ, అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిన హీరోగా అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులందరికీ ఐ విష్ యు ఆల్ వాచ్ ద మూవీ ఇన్ ది థియేటర్స్, మీరు ఎంజాయ్ చేస్తారు. పల్లె వాసన అనేది ఒకటి కొంచెం యూ విల్ ఫీల్ దట్ అండి. అండ్ థ్యాంక్స్ టు తోట రమణ గారు, ఇందాక చెప్పినట్టు గుడ్ లుకింగ్ ఇదంతా అన్నారు కాబట్టి నన్ను అంతగా చూపించింది తోట రమణ గారు. సో థ్యాంక్స్ టు తోట రమణ గారు. ఫస్ట్ ఈరోజు ఈ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, మీడియాకి, గెస్ట్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ బిలాల్పూర్ టీమ్ ఇన్ అడ్వాన్స్ కానీ ఏమన్నా కానీ. సో 15th నుంచి ఇంకా సార్ మీరు టెన్షన్ పెట్టుకోకండి అసలు. సో ఈ మూవీలో నేను ఒక టీచర్ రోల్ చేశాను. సో గోరెడ్డి వెంకన్న గారి బిడ్డలాగా, అండ్ ఆర్ హీరో ఆర్ హ్యాండ్సమ్ హంగ్ శ్రీనాథ్ లవ్ ఇంట్రెస్ట్ లాగా. అండ్ ఈ సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు చేశారు. సో నాది కూడా ఈ ఫిలిం ఫస్ట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో 15th రోజు రిలీజ్ అవుతుంది. ఐ గ్యారంటీ డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది, డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు మూవీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సాయి గురువు గారు, తమ్ముడు నీల, మౌలిక్, శ్రీనాథ్ అమ్మ హీరోయిన్, ఇక చాలామంది ప్రధానంగా రమణ కుమరక్క, అసలు ఇతను మాట్లాడుతుంటే అల్లం రాజయ్య గారు ఒక గొప్ప ప్రసిద్ధమైన రచయితలు జీవితాన్ని ఆవిష్కరించినట్టు పైకి అది పాలమూరు యాసకు మొట్టమొదటిసరిగా ఒక జాతీయ స్థాయి భాషకు గుర్తింపు తెచ్చిన అద్భుతమైన దృశ్య మాధ్యమంలో అతను, ఎందుకంటే చిన్న మా మాటలు అట్లా అనిపిస్తేగానే గొప్ప జీవితాన్ని ఆవిష్కరిస్తున్నాడు అతను చాలా సహజంగా. వారు నంద ఈ సినిమాకు నేను జనరల్గా ఎప్పుడో పాటలు రాస్తాను నా తిప్పలు నేను ఉంటాను, అయితే సాయి గారు, రమణ సాయి, రమణ మాకం శ్రీనివాస్ గారు మంచి నిర్మాత, అని కొన్ని విలువలు ఉన్నాయి. వైభవ్ కింద కూర్చున్నాడు పేర్లు సారీ మర్చిపోతే, గొప్ప నిర్మాతనే కదా ఆయన, ఒక తాత్విక దృక్పథం ఉన్న మనిషి. పైకట్లయం అంటే వ్యాపారంపై చేస్తాడు, విలువలు ఉన్న మనిషి, పైగా నిండుదనం ఉన్న మనిషి. అది నాకు ప్రధానంగా వెళ్ళే సినిమాలకు నేను సినిమాలు వస్తే పోయినాడు ఆయన. జనరల్గా నాకు సినిమాలు చేయాలని ఆ సోకు నాకు లేదు, అదే రమణకు తెలుసు వాళ్ళు అట్లని చేస్తే. కానీ వీళ్ళని చూసిన తర్వాత నిర్మాతలకు తక్కువ మందిని ఇట్లాంటి మనస్తత్వం ఆయనకు స్పష్టమే, కానీ తను చేయగలడు, డబ్బులు పెట్టగలడు, శక్తితో సంపాదించగలడు, తర్వాత విలువలు ఉన్న మనిషి. ఏ సినిమా ఫీల్డ్లో సినిమా తీసినప్పటి వరకు మొత్తం యూనిట్ కూడా అత్యంత డిసిప్లిన్గా ఉన్నది, నేను కూడా అలాగే ఉన్నది. ఎందుకంటే కారణం నిర్మాత గారి వ్యక్తిత్వం చాలా, ఏమాత్రం ఒక్క పొల్లు మాట కానీ ఒక పద్ధతి కానీ ఆయన ఒక్క పొల్లు వ్యక్తిత్వం ఉన్న మనిషి. అలాంటి మనిషి తను ఆర్ట్ తెలుసు, విషయం తెలుసు. సాయి కూడా బాగా చూసినాం, సాయి షాజనాపూరు, శ్యామ్ బెనగలు, మృణాల్ సేన్ సినిమా, మృణాల్ సేన్, ఋత్విక్ ఘటకు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు మనకు బెంగాలీ ఆ సహజత్వం, నార్త్ ఇండియన్ ఈశాన్య రాష్ట్రంలో సహజత్వం మనకు కనపడుతుంది. ఆ మృణాల్ సేన్ స్లమ్స్ కానీ ఈ సినిమాలో నిజంగా చెప్తాను శ్యామ్ బెనగాళ్ళు అని పోల్చి మిమ్మల్ని అతి చేస్తాను, కానీ ఒక శ్యామ్ బెనగల ముద్ర స్పష్టంగా ఉంది. నీకు స్పిల్బర్గ్ ఎట్లా, నీకు స్పిల్బర్గ్ ఎట్లా ఇస్తామో ఆ ముద్ర ఉంది. రియలిస్టిక్ అనే యథార్థ సన్నివేశాలు ఉన్నాయి. కమర్షియల్ కూడా, ఎందుకంటే మరి పైసలు పెట్టిన పైసలు రావాలి, డైరెక్ట్ చెప్పినాము ఇవన్నీ నాకు కథలు కావాలి, నేను పైసలు పెట్టినా పైసలు రావాలను, పైసలు వచ్చేటంత కమర్షియల్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి, వాటి గురించి నేను చెప్పొద్దు. కానీ సినిమా అయితే మంచి క్లుప్తమైన డైలాగులు, ఎక్కడ విసుగు లేదు. ఎందుకంటే ఏలక్ష్యం లాంటి ప్రసిద్ధ చిత్రకారులు కూడా ఆ రోజు చూసినారు, శంకర్ కార్టూనిస్ట్ చూసినాడు, సాక్షి పత్రిక, వీళ్ళందరూ కూడా ఏమంటే 500 మంది రచయితలు వచ్చినారు ఆ రోజు, ప్రధానంగా రచయితలు, కవులు, ఆర్టిస్టులు. ఆ ప్రివ్యూ చూసిన అద్భుతంగా ఉన్నారు, ఈ సినిమా ఆడుతుంది, పైగా మా జిల్లా మాకు ఎంతన్నా మాకు పానం ఉంటుంది, రాజకీయ
మా జిల్లా నేను ఎందుకంటే పాలమూరు జిల్లా నువ్వు ఎన్నిసార్లు అన్న పాలమూరు అంటే మమ్మల్ని నాగరికనులు అది అన్నారు మామూనారు జిల్లా వాళ్ళ మేమంతా మొదటిసారిగా బహుశా చాలామంది డబ్బులు ఉన్న బాగుంటారు కానీ ఈ క్రియేటివ్ సృజనాత్మక రంగంలో సినీ మాధ్యమంలోకి రావటం అందరు ఇష్టపడతారు ఎందుకంటే మామూనారు వాళ్ళకు 99% అది ఏది మాట్లాడినా ఏది చేసినా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు అది సినిమాలో కూడా అలాంటి నేచర్తోని ఆడుతుంది ఈ సినిమాను శ్రీనాథ్ సూపర్ చేసిన శ్రీనాథ్ నువ్వు మంచి మామూలు హీరో కాదు నేను ఆయనతో పాత్ర తర్వాత కూడా ఎస్ఐ నేను పోలీస్ అంటే అంత నాకే వచ్చినప్పుడు మాకెంత నటన అంటే మాకు మహబూబ్నగర్ జిల్లా అంటే ఏ జిల్లాకు లేని తెలంగాణలో పౌరాణిక నాటకాలు నాటక సాహిత్యం సాహిత్య సంస్కృతి వాతావరణం ఎక్కువ ఉన్నది మహబూబ్నగర్ జిల్లాలో ఎందుకంటే నండూరు కృష్ణ ధర్మవరం కృష్ణమాచార్యులు చెప్పినారు మహబూబ్నగర్ జిల్లాకు ధర్మ గడియాన రామకృష్ణ చెప్పిన అప్పటికే శతపత్రం బిడదూరు హరిచంద్ర నాటకం తక్కువ ప్రాంతాలు ఆడతారు మహబూబ్నగర్ జిల్లాలో వేసేది ఆ నాటకం అంటే సంస్కృత శబ్దజాలం అలాంటి సాహిత్య చరిత్ర వాతావరణ జిల్లా నుంచి అదే స్థాయిలో కాంటెంపరీ సినిమా మీడియాని మళ్ళీ ఆ స్థాయిలో తీసినాడు సాయి నీవు నిశ్చింతగా ఉండొచ్చు నాతోనే నాకు మంచి పాత్ర ఇచ్చినారు వాళ్ళ మంచితనం అది ఓ పాట రాయించినారు వాళ్ళ మంచితనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.